నటనలో పిహెచ్డి చేసినా కూసింత లక్ లేకపోతే ఇండస్ట్రీలో నెట్టుకు రావడం కష్టం. అవకాశాలు వచ్చినా అవి హిట్స్ గా మారాలి అంటే సినిమాలో మ్యాటర్ ఉండాలి, దానికి తోడు కొంచెం లక్ కూడా కలిసి రావాలి. 2005లో వచ్చిన అపరిచితుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తమిళతో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ అలాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో విక్రమ్ తర్వాత పరిస్థితి మాత్రం ఎవ్వరికి అంతుపట్టని విధంగా మారిపోయింది. అంతటి భారీ విజయం తర్వాత కెరీర్ ని ఎవరైనా సజావుగా ప్లాన్ చేసుకుని హిట్ల మీద హిట్లు కొడుతూ కెరీర్ ని ఓ రేంజ్ లో నిలబెట్టేలా చేస్తారు. కానీ ప్రయోగాలకు కొద్దిగా పెద్దపీట వేసిన విక్రమ్ అపరిచితుడు తర్వాత కూడా అలాంటి ప్రయోగాలతోనే మంచి పేరును అయితే తెచ్చుకున్నాడు, కానీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా హిట్ గీతను దాటలేకపోయాడు. అక్కడక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన విక్రమ్ కి అవి విజయాలుగా అందుకోకపోవడంతో తర్వాత ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వాడుకుంటూ చేసిన సినిమాలు ఒక్కోటిగా ఇప్పుడు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను థియేటర్ వైపు కూడా అడుగులు వేయనీయకుండా చేస్తున్నాయి. విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే తమిళతో పాటు తెలుగులోను రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం కూడా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. రిలీజ్ అయింది అని తెలిసిన వారు థియేటర్స్ కి వెళ్లి చూడడానికి ట్రై చేసిన సినిమాలో కంటెంట్ లేక సినిమా చూసిన వారు ఇలాంటి నాసి రకం సినిమాలను విక్రమ్ ఎందుకని చేస్తున్నాడా అని తలపట్టు కూర్చుంటున్నారు. ఫ్యాన్స్ అయితే ఇలాంటి సినిమాలు ఎప్పుడు మానేస్తాడా అంటూ ఎదురుచూపులు కొనసాగిస్తున్నారు. విక్రమ్ గత 14 ఏళ్లలో ప్రేక్షకులను ఎంతో కొంత మెప్పించిన సినిమాలు ఐ మరియు ఇంకొకడు సినిమాలు అవి హిట్లుగా మారకపోయినా ఏదో యావరేజ్ గా మిగిలిపోయాయి. కానీ ఎంతో టాలెంట్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ఇలా నాసి రకం సినిమాలు చేస్తూ వస్తుండటం ఒకంత బాధాకరమనే చెప్పాలి. మిస్టర్ కేకే తెలుగు తమిళ భాషల్లో రెండిట్లో రిలీజ్ అయ్యి తొలి ఆటకే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మీదట తీసే సినిమాతోనైనా విక్రమ్ 14 ఏళ్ల వనవాసానికి బ్రేక్ వేస్తూ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.